బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజు నానా హంగామా జరిగింది. ఇనయ సుల్తానా అరుపులు, వలకలు, గలాట, గీతు ఓవర్ యాక్షన్, డ్రామాలకు ఎమోషన్ కూడా జోడించారు. పనయ్యే వరకు ఒకలా అవ్వకపోతే ఇంకోలా మాట్లాడడం గీతుకు అలవాటే. ఇక తాను ఎలాగూ ఎలిమినేట్ కాను అని రేవంత్ చెప్పిన మాటల్లో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపించింది. మొదటి కెప్టెన్ కావాలని ఉందనే కోరికను ఆదిరెడ్డి బయట పెట్టేశాడు. ఇలా రెండో రోజు మిక్స్డ్ ఎమోషన్లతో ముందుకు సాగింది. ఆరోహి నేను సూర్యతోనే ఎక్కువగా ఉంటున్నామని, రేవంత్ నన్ను ట్రాష్ లో వేశాడని ఆరోహి తన గ్యాంగ్ తో చెప్పుకుంది. అందుకే మిగతా అందరితోనూ మాట్లాడేందుకు ఆరోహి ప్రయత్నించింది. ఇక ఇదే విషయంపై రేవంత్ కు అర్జున్ కాస్త సలహాలిచ్చాడు. అలాంటి రీజన్లు చెబితే నువ్వే బ్యాడ్ అవుతావు అని రేవంత్ తో అర్జున్ అంటాడు. నేను జెన్యూన్ కాదంటే జనాలే ఎలిమినేట్ చేస్తారులే అని రేవంత్ లైట్ తీసుకుంటాడు. ఉదయం బాత్రూమ్ వద్ద ఇదే విషయం మీద వాసంతితో అర్జున్ చర్చించాడు. రేవంత్ నా ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఇవి నేను చెప్పాలి, అందరూ అతని గురించి ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలో కాస్త చెప్పాలి, కానీ వినడం లేదు, సీరియస్ అవుతున్నాడు, హెచ్చరించాలని అనుకుంటున్నానని అర్జున్ అంటాడు. తన భర్తను హక్ చేసుకుంటుంటే హక్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ మెరీనా చర్చ పెట్టింది. దీనిపై ఇనయ, ఆరోహి, సూర్య, శ్రీహన్ అంతా కూడా ఎంతో బుద్ధిగా విన్నారు. తానొచ్చి ప్రేమగా హక్ చేసుకుంటూ ఉంటే విదిలించుకుని వెళ్ళాడంటూ మరీ చేసి చూపించింది మెరీనా. నేనేమంత ఓవర్ చేయలేదంటూ వారించుకున్నాడు రోహిత్. బాలాదిత్య, చంటి, అభినయ, గీతు, రేవంత్ ఇలా అందరూ గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు పెట్టారు. అదే సమయంలో రేవంత్ కు సజెషన్స్ ఇస్తుంది గీతు. మాట్లాడేటప్పుడు ఓ 10 సెకండ్లు ఆలోచించి మాట్లాడండి, మీ మంచికే చెబుతున్నా, మీ గురించి అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటూ సలహాలిస్తుంది గీతు. ఆమె చెప్పింది కరెక్ట్ అంటూ బాలాదిత్య కూడా వత్తాసు పలుకుతాడు. బిగ్ స్విచ్ అంటూ క్లాస్ టు ట్రాష్, ట్రాష్ టు క్లాస్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చారు. వారి వారి గ్రూపులు ఆ సభ్యుని ఏకాభిప్రాయంతో ఎంచుకోవాలని చెప్పాడు. ట్రాష్ లో ఉన్న ఇనయ, గీతు, రేవంతులు చర్చించుకున్నారు. ఇనయ ఆల్రెడీ టాస్క్ ఆడింది కాబట్టి ఈసారి ఛాన్స్ తామిద్దరిలో ఎవరో ఒకరు తీసుకుంటామని గీతు, రేవంతులు తేల్చేశారు. అలా అయితే తన ఓటు రేవంత్కే అని సునియా చెప్పింది. కానీ రేవంత్ తో గీతు సింపతి కార్డు ప్లే చేసింది. నాకు ఓపిక లేదు, మీరైతే నెక్స్ట్ ఏ టాస్క్ వచ్చినా చేస్తారు, మీరు స్ట్రాంగ్ అని చెప్పింది. దీంతో గీతు కోసం త్యాగం చేసేందుకు రేవంత్ సిద్ధమయ్యాడు. ఇది నీకు తర్వాత ఎప్పుడైనా పనికొస్తుంది, నీకు మంచి పేరు వస్తుందంటూ అర్జున్, షాని వంటి వారు చెప్పుకొచ్చారు. తానేలాగూ ఎలిమినేట్ అవ్వను అనే నమ్మకం ఉందంటూ రేవంత్ కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. చివరకు గీతు కోసం ఛాన్స్ వదిలేసుకున్నాడు రేవంత్. అలా నేరుగా గీతు క్లాస్లోకి వెళ్ళింది. అటువైపు బాలాదిత్య తనంతట తానే ట్రాష్లోకి వచ్చాడు. క్లాస్లోకి వచ్చిన గీతు మామూలు ఓవరాక్షన్ చేయలేదు. ఆరోహి, ఇనేలతో ఇష్టం వచ్చిన పనులు చేయించుకుంది. మళ్ళీ స్లైడ్ జరా, స్లైడ్ జరా, స్లైడ్ అనే టాస్క్లో రేవంత్ చేతిలో అభినయ ఓడిపోయింది. టాస్క్ ఓడడంతో అభినయ ట్రాష్లోకి వచ్చింది. రేవంత్ ట్రాష్ నుంచి మాస్లోకి వెళ్ళిపోయాడు. మూడో ఛాలెంజ్లో భాగంగా రోల్ బేబీ రోల్ అనే టాస్క్ ఇవ్వడం, అందులో నేహా చేతిలో ఇనయ ఓడిపోయారు. అయితే ఈ టాస్క్లో నేహా గెలవడంతో క్లాస్ టీంలోకి వెళ్తుంది. ఇనయ ట్రాష్లోనే ఉండిపోయింది. తనకెవరూ సపోర్ట్ చేయడం లేదంటూ బాధపడుతూ ఉంటుంది ఇనయ. నేహా క్లాస్లోకి రావడంతో క్లాస్ నుంచి సూర్య మాస్లోకి వస్తాడు. తాను కొత్తగా వచ్చానని, ఇంకొద్దిసేపు ఉండాలని అనుకుంటున్నాను అంటూ గీతు చెబుతుంది. కెప్టెన్సీ టాస్క్ కూడా ఆడాలని ఉందంటూ ఆదిరెడ్డి కారణాలు చెప్తాడు. దీంతో సూర్య క్లాస్ నుంచి మాస్కి వస్తాడు. చివరకు ఈ టాస్క్ ముగిసిందని బిగ్ బాస్ చెప్పే సమయానికి క్లాస్లో గీతు, ఆదిరెడ్డి, నేహాలుంటారు. వారు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారని, సేవ్ అయ్యారని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. కెప్టెన్సీ పోటీదారుగా నిలిచారని చెబుతాడు. ఇక ట్రాష్ సభ్యులైన ఇనయ, అభినయ, బాలాదిత్యలు నామినేట్ అయ్యారని చెప్తారు బిగ్ బాస్. ఇలా బిగ్ బాస్ ప్రకటించడంతో ఆదిరెడ్డి, గీతులు ముచ్చట్లు పెడుతూ ఉంటారు. నేహాకు గీతు కంగ్రాట్స్ చెప్తుంది. తుప్పాస్ టాస్క్ గెలిచి నువ్వు వచ్చావు, నేహా ఒక్కతే కష్టపడొచ్చింది అంటూ ఆదిరెడ్డిపై గీతు సెటైర్లు వేస్తుంది. నేనైనా ఆ తుప్పాస్ గేమ్ ఆడొచ్చాను, నువ్వైతే ఏం ఆడకుండానే వచ్చావు కదా అని ఆదిరెడ్డి అంటాడు. నా తెలివి ఉపయోగించి వచ్చాను, రేవంత్కి అమ్మాయిలంటే మహాగౌరవం ఉన్నట్టుందిలే అని సెటైర్లు వేస్తుంది గీతు. ఇక బాత్రూమ్ ఏరియాలో మెరీనా, రోహిత్లకు చిన్న గొడవ జరుగుతుంది. తాను చెబుతుంటే సరిగ్గా వినడం లేదని తన భర్త రోహిత్తో మెరీనా గొడవ పెట్టుకుంటుంది. శ్రీహన్, ఆరోహికి లింక్ పెట్టాలని సూర్య చూస్తూ ఉంటాడు. సిరి పేరు ఎత్తుతూ ఆరోహి, సూర్య, వాసంతిలు సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటారు. అలా మొత్తానికి రెండో రోజు బిగ్ బాస్ హౌస్ ముగిసింది. నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కానట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురే నామినేషన్లోకి వచ్చారు. బాలాదిత్య, ఇనయ, అభినయ మాత్రమే నామినేషన్లో ఉన్నారు. ఈ ముగ్గురులోంచి అంటే ఇనయ ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.